కల్లో పరమేశ్వర చంద్రుడు పైన గంగానది గంగ ఇవన్నీ పెట్టి ముందు ఈ ఆయన సంసారాన్నంతా చుట్టూ పెట్టి బొమ్మలు చూస్తున్నాము. తమరు దర్శించినటువంటి ఈశ్వరుడు ఎలా ఉంది? ఆయన వెలుగు రూపంలో వచ్చారన్నమాట. నేను ముందు నాకు ఈశ్వరుడు అని కూడా తెలియదు. ఎవరో ఎవరో పెద్ద సిద్ధులు కనబడుతున్నారు కావాలని అనుకున్నాను. అంత ముందు రోజు 14న ఆగస్టు 14న భగవాన్ కనబడి నీకు ఈశ్వరుడు దర్శనం కావద్దా అన్నారన్నమాట. నేనన్నా నాకు ఆ ఈశ్వరుడు ఎవరు కొత్త వారు, మీరు కావాలి భగవాన్, నాకు ఈశ్వరుడు అద్దన్నా. అంటే నవ్వుతో వెళ్ళిపోయినారు ఆయన. సరిగ్గా ఆ టైంలోనే ఈశ్వరుడు దర్శనం అయింది. నేను 4 రోజులు ఆయనతో మాట్లాడలేదు. ఆయన చూడలేదు, చూడండి కథం చేసి రాస్తాను అని నన్ను అడిగి అడిగి ఎట్లా ఉంటారో అడిగి వేశారు. అది తమకు సమాధి స్థితిలో వచ్చినటువంటి దర్శనం. సమాధి స్థితిలో ఎప్పుడు ఉండేదాన్ని 24 గంటలు నాతోనే ఉండేవారు ఆయన. చాలా సంతోషం అండి. అయితే మేము ఆశించింది ఒకటి ఉంది, ఇలా సమాధి స్థితిలో భగవంతుని దర్శించినటువంటి వారు, భగవంతుడు ఈశ్వరుడు అనండి, విష్ణువు అనండి, ఏదైనా అనండి, యహోవా అనండి, అల్లా అనండి, ఏదైనప్పటికీ కూడా అది మనం పరమాత్మ స్వరూపమే కదా. ఏ రూపంలో నన్ను ఆరాధిస్తారో ఆ రూపంలోనే నేను వారికి కనిపిస్తానని చెప్పి భగవద్గీతలో చెప్పినటువంటి విధానం ఉంటుంది కదా. అందువల్ల ఆ రూపంలో కనిపించినటువంటి భగవాన్, ఆయన దర్శించినటువంటి మహాత్ములు తక్కిన ప్రపంచాన్ని పావనం చేయడానికి వారిని ఏదైనా ఉద్ధరించడానికి ఏదైనా కృషి చేయమని చెప్పారా, వద్దని చెప్పారా? నాకేం చెప్పలేదండి. ఆయన చూసుకుంటా, నేను చూసుకుంటాను, నీకెందుకంట అంటే వచ్చిందంటే మర్చిపోతున్నారు. ఒకరు ఇదంతా కనిపెట్టి చూస్తున్నారనే సంగతి మర్చిపోతారు మనుషులు. ఈ యూనివర్స్ అంతా పరిపాలకులు ఒకళ్ళు ఉన్నారనే సంగతి మర్చిపోతారు. కల్మషం ఉన్న చోట, కల్మషం ఉన్న చోట దాన్ని చూడవడానికి ఒక తీర్పు కావాలి. అలాగే పరమాత్మ ఏదైనా మన మీద మన నుంచి ఏదైనా చేయించాలనుకున్నప్పుడు దానికి ఏదో ఒక రూపంలో మనం సహకరించడానికే కదా మనం ఈ పనిముట్లుగా ఉన్నాం. కాబట్టి ఈ పనిముట్లని ఆయన ఇలా ఉపయోగించమని ఎప్పుడు చెప్పలేదు తమకి. నాకేం చెప్పలేదు. తర్వాత ఒక జ్ఞాని ఉండేవారు బెంగళూరులో, నేను చీపురు కట్టాను అనేవారు. ఉన్న అందరు బయట దొరుకుతుంది చుట్టం మనసులో అలాగే తమలాంటి వారు దాన్ని దర్శించిన వారు ఆత్మ యొక్క తత్వం, సమాధి స్థితి, దానిలో పరమాత్మ యొక్క దర్శనం ఇవన్నీ ఈ సందర్భంలో ఇట్లా వచ్చినాయి, నా ఏకాగ్రత ఇలా కుదిరింది అన్నట్టు చెప్పినప్పుడు మాలాంటి వాళ్ళు 100 వారు చెప్పినట్టు విత్తనాలు చదివితే కొన్ని రాళ్ల మీద పడతాయి, కొన్ని ముళ్ళ పొదలో పడతాయి, కొన్ని మైదానంలో పడతాయి. మైదానంలో పండి ఫలిస్తాయి, ముళ్ళ కొంపలో పండి ఫలిస్తాయి కానీ మనకి చేతికి దొరకవు, రాతి మీద పండి అలా ఫలించవు. అలాగని చెప్పి మనం విత్తనాలు చల్లడం మానకూడదు అని చెప్పారు జీసస్. అది ఆ ప్రకారాన్ని తమరు కూడా అనుసరిస్తున్నారా? నేను అనుసరించక్కర్లేదు. అడవిలో వెళ్ళినా కోసం అంతే, మేము వెళ్ళింది అడవిలో ఉన్నాం. మేము మరి ఎంతమంది వచ్చారు నాన్నగారి ద్వారా, ఎంతమంది వచ్చారు అక్కడికి తిరుగున్నామండి, ఇక్కడికి ఇక్కడికి వస్తున్నారు. ఈ మూలైన ఇల్లు కట్టుకున్నా ఎంతమంది వస్తుంటారు అక్కడే వస్తారండి. మరి భౌతికంగా వస్తే మీరు చిన్నప్పుడు నాటకాలు కూడా ఆడారు కదా, అందులో బళ్ళారి రాఘవాచారి గారు లాంటి వారితో ఆడడం అనేది మరి చాలా గొప్ప విషయం కదా. ఆ జ్ఞాపకాలు ఏమైనా? బళ్ళారి రాఘవాచారి గారితో నేను 9 ఏళ్ళప్పుడు వెళ్ళాను. మా పిన్ని వేసేది అంటే కొమ్మూరి పద్మావతి గారు, ఆవిడ నన్ను నన్ను సర్వకి తీసుకుపోయింది. తీసుకుపోతే అప్పుడు ఆయన తప్పే పడింది నాటకంలో 4వ భార్య కింద వేసేదాన్ని పెట్టుకున్నా ఉండేది, పెట్టుకుని నేను వేసేదాన్ని అన్నమాట. నవలు కూడా రాసినట్టు ఇప్పుడు ఈ నవల రాసేటప్పుడు అప్పుడు కూడా మీకు ఈ భావనలే ఉండేవా? చిన్నదాన్ని కదా, నాకు 18 ఏళ్ళప్పుడు రాశాను అన్నమాట.
పదిహేడు సంవత్సరంలో తమకి ఈ తపన స్టార్ట్ అయింది. 18వ సంవత్సరంలో నవలలు రాశారు. ఈ నవల రాసేటప్పుడు ఈ తపన ఎంత పెట్టుకుని రాయబడినటువంటి నవల అది లేకపోతే విడిగా అంటే కొన్ని ఒకటి ఆనాబీలర్ అని ఉంది దాంట్లో స్థితి దాంట్లో వర్ణించాను అనమాట. దాంట్లో ఉంటుంది కదా చివరికి ఆవిడకి ఆవిడకి వచ్చేది అదే. దాంతో ఈ వెన్నెబుదులోంచి ఉణుకు రావడం ఈ రైట్ రావడం ఇవన్నీ ఆవిడకి జరుగుతాయి అన్నమాట. నాకు జరిగిన అనుభవాలు ఆవిడ ఏమిటంటే మీ జీవితంలో మీరు పొందినటువంటి అనుభూతులు అందులో ఉన్నాయేమో అనుకున్నాను. దాంట్లో ఆనావీలర్లో మాత్రం ఆనావీలరే చదివేది మీకు. మేము ఏమైనా ప్రశ్నించిన దానిలో తప్పులు ఏమైనా ఉంటే ఏంటంటే తప్పులు ఉంటే ఏముంది నేను మాట్లాడాను. మా నాన్నగారు ఎప్పుడు మిమ్మల్ని తన వెంటే తీసుకెళ్ళిపోతూ అన్ని కాకమ్మక వెంటబడేదాన్ని నాన్న తీసుకోవాడు కాదు. నేను నాన్న ఒక నిమిషం వదిలేదండి కాదు అన్నమాట. ఆయన మీదే ఏమన్నా అటాచ్మెంట్ నాకుంటే ఆయనతో చక్కన వాళ్ళతో ఉండేది కాదు. మరి ఇవాడ ఏమిటనిపిస్తోంది అంటే భౌతికంగా నాన్నగారు ఒకరోజు ఆయన మీ చేయి పట్టుకోకపోతే ఉన్నదనే భావంతో ఆయన నడుస్తూ ఉంటే ప్రకంప వాడు అడిగితే ఉన్నదనే సమాధానం చెప్పి ఆయన కళ్ళకళ్ళలు కంటున్నా నేను అక్కడ కూర్చుంటే నేను సత్త వస్తున్నాను నేను అనుకున్నాను ఆయన అంతే. మరి దీన్ని బట్టి ఈశ్వరవాదానికి నిరీశ్వరవాదానికి ఆ భేదం అప్పటి నుంచే ప్రారంభమైంది అనుకోవచ్చా నాన్నగారికే? నాకు అక్కడ ఈశ్వరుడు అట్టది ఏం లేదు. నాకు నా అనుభవం అంతే. నాకు ప్రపంచం అంటే నాన్న నాన్న బిడ్డ వెళ్ళాలి ఇట్లాంటి భావం ఉండేది కాదు. ఎక్కడ కూర్చుంటే అంతే అక్కడే ఇంకెవరన్నా చేపట్టుకుని తీసుకోవాలి. ట్రైన్లో ఎక్కినా అంతే. ట్రైన్లో ఎక్కంటే వాళ్ళతో వెళ్ళాలనే దృష్టి వచ్చేది కదనమాట. వాళ్ళు అక్కడ దింపేసేస్తే దిగడం అంతే కానీ వదిలేసేస్తాడు వెళ్ళిపోయా. అట్లాంటి నాది నా సొంతం మా ఇల్లు అట్లాంటి భావాలు నాకు లేవు అనమాట. మరి అప్పట్లో ఆంటీ పద్మావతి గారు అప్పటి వరకు స్థానం గారు వీళ్ళందరూ కూడా స్త్రీ వేషాలకి వేసే స్త్రీ వేషాలకి స్త్రీలు ఎప్పుడు ముందుకు రాలేదు కదా. ఆంటీ ముందుకు వచ్చినప్పుడు అప్పట్లో సమాజంలో ఆవిడుకున్నటువంటి ఆవిడక తిట్టిపోసారు పేరు కొన్నాళ్ళు మా మారు పేరు పెట్టుకుని వేసింది తను. తర్వాత ధైర్యం చేసి తన పేరు పెట్టుకుంది. మరి అప్పట్లో రాజమన్నారు గారు వీళ్ళందరూ కూడా బాగా పరిచయస్తులే కదా. కానీ ఆయన రాసిన నాటకం మాత్రం రాఘవాచార్య గారు వేసేవారు. దానికి దర్శకత్వం వహించడానికి దానికి రాజమన్నారు గారు కూడా వస్తూ ఉండేవారు. పద్మావతి గారు రాఘవ గారు రేడియోలో ఆ నాటకం వేసినప్పుడు దానికి దర్శకత్వం రాజమన్నారు గారు చేయించారు. కానీ స్టేజ్ మీద ఎప్పుడు ఆయన చూడలేదు. ఆయన రావడం నేను చూడలేదు. ఎక్కడైనా వేశారు కానీ వెళ్ళిన నాటకానికి ఆయన రాలేదు. ఆయన స్టేజ్ మీద వేయలేదు. అమ్మా వేయలేదు కానీ ఆయన ఎప్పుడు డైరెక్షన్ కూడా కలుసుకోలేదు. నేను అసలు నాన్నగారు కలుసుకున్నారేమో నాకు తెలియదు సార్. మరి మీరు ఇక్కడ రమణ ఆశ్రమానికి వచ్చిన తర్వాత శరం ఆశ్రమంగా యువతల చిన్న ఇల్లు కట్టుకునే ఉన్నారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయనలో తపన కావాలని ఆయనగానే ఉండిపోవాలని వచ్చింది మీకు వేరే ఉండాలని అభిప్రాయం వచ్చింది ఇక్కడ ఊరు తిరుమల 51 ఇది తిరువన్నామలలో ఉన్నాం కదా. అదే తిరువన్నామలకి వచ్చినప్పుడు రమణ ఆశ్రమంలో లేకుండా శరం ఆశ్రమంగా ప్రత్యేక రమణాశ్రమంలో ఎవరిని చేసుకోవట్లేదు. కుటుంబం ఉంటా వెళ్ళాం. మేము విడిగా ఉండేవాళ్ళం. అన్న తర్వాత ఆ తర్వాత అది ఆశ్రమం అయింది. ఆది చిన్న ఆశ్రమం. మరి నాకు మౌలికంగా చిన్న ఆ నామంలోనే ఒక అనుమానం. వెంకటాచలం వెంకట అచలం అని ఉండాలి. వెంకట చలంగా ఉండి స్థిరంగా ఉండే అభిప్రాయంతోనే చలం గారు చలాన్ని నిర్దిష్టంగా వాడారు. చలం అనే పెన్నేం అంతే అంతే తప్ప వెంకటాచలంలో చలం సపరేట్ చేయడం వెంకటించడం. మరి ఈ గుడిపాటి వారి చరిత్ర ఏమైనా కొంచెం గుర్తుందా? గుడిపాటి వారి కదా
అంటే మా ముత్తాత గారు ఆయన ఆయన ముందర చదువుకుంది సెకండ్ ఫామ్. కానీ ఆ రోజుల్లో ఆయన తెలివితేటలతో పైకి వచ్చారు. పైకి వచ్చి మెడ్రాస్ అక్కడ ఉండి మెడ్రాస్లోనే మా నాన్నగారు పుట్టారు. అక్కడి నుంచి పెనాల్లో వచ్చి సెటిల్ అయినారు. సెటిల్ అయిన తర్వాత మా నాన్నగారు చెల్లెళ్ళు అందరూ అక్కడ పెరిగారు. మా నాన్నగారిని దత్తత తీసుకున్నారు. మనకి కొడుకులు లేరు కనుక మాస్తంతా నాన్నకి వచ్చింది. నాన్నకి మా బామ్మగారికి ఇద్దరికి సమానంగా. కానీ మా తాతగారు తాగుంది ఇల్లరిక వచ్చేసరికి ఆయన దాంతో అంత ఆస్తి ఆయన తాగుడికే సరిపోయింది. ఎవరికి ఏం మిగలేదు. మా బామ్మగారికి మిగలేదు, మా నాన్నగారికి మిగలేదు. మరి తాతగారు నాన్నగారిని చాలా చిత్రహింసలు పెట్టేవారు. ఆయన కొడుతుంటే మనసు కొట్టేవారు అన్నమాట. ఎందుకంటే ఈయనకి అనారోగ్యం గుర్తు ఉంచుకోక ఇది కొట్టేవారు అన్నమాట. ఇప్పుడు మంతారి కింద పొడి విడి కాకుంటే బామ్మగారు రావడం అవన్నీ ఇప్పుడు ఆలోచిస్తుంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? నాకేమనిపిస్తుంది మరి ఆయన అదే న్యాయం అనుకున్నారు. పుట్టారు మమ్మల్ని చాలా ప్రేమగా చూసేవారు. అలా కదా నా ప్రశ్న. ఆయన ఎలా అనిపించాడు అతని కదా? అదంతా బాధ చేస్తే ఏదో జరగవలసింది, అట్లా జరిగిపోయింది, చేయవలసింది అలా చేశాడు. ఇప్పుడు ఒక్కసారి మీకు గుర్తొచ్చింది అనుకోండి ఆ విషయం, భౌతికమైనటువంటి విషయానికి ఆధ్యాత్మికతలో పండిపోయిన ఈ స్థితికి మంచి సంఘర్షణ ఉంది. ఒకసారి నేను వచ్చాను ఇవాళ, నిజానికి నన్ను మీరు ఎలా చేయవలసిన అవసరం లేదు. మీ స్థితి వేరు, మీ సాధన వేరు. అనుకోకండి, ప్రతి వారి ఎడల వాళ్ళ లెవెల్కి వెళ్ళి మాట్లాడగలరు. మీ సంగతి కాదు, ఇంట్లో వంటలు కూడా చెప్పింది నేనే. కారణం వస్తే వాళ్ళతో ఆడవాళ్ళతో ఆడవాళ్ళగా వాళ్ళతో అన్ని రకాలుగా మాట్లాడే కుక్కలతో కూడా మాట్లాడగలను. ఈ స్థితిని మీరు ఎలా అనుభవిస్తున్నారు? ఈ స్థితిని వాళ్ళు మనకి మూడు అవస్థలు ఉన్నాయి కదా, జాగ్రత్త అవస్థ, ఇవన్నీ అవసరం, నిద్ర అవస్థ ఇవన్నీ ఉన్నాయి. ఈ మూడిని దాటి తురియావస్థకు వెళ్ళి తురియావస్థ నుంచి వస్తే ఆ తురియావస్థలో ఎక్కడో కాంపస్లో ఉంటారనుకోకండి. వాళ్ళు ఎప్పుడు ప్రతి జీవితం మెరుగుతూ ఉంటారు అన్నమాట. నేను భగవాన్ స్మృతులు చదివారా దాటో ఉంటుంది. ఎట్లా మెదిగేవారు, వంటింట వంట చేసేవారు, ఆడవాళ్ళతో అంతా వాళ్ళకి ఆ వంటతోనే బోధించేవారు. అంతేగాని ఏదో కూర్చుని మౌనంగా కూర్చుని ఎక్కడో కూర్చోడం కాదు, నలుగురిలో కలిసే. ఆ తర్వాత గురువు రమణ మహర్షి గారు నిర్వాణం అయిన తర్వాత మరి ఆ ఆశ్రమం నుంచి పైకి ఉంచి పెడితే ఆయన ఎక్కడైతే తపస్సు చేశారో చిన్న గుహ ఉంది కదా, ఆ గుహ దగ్గర తర్వాత మీరు వెళ్ళినప్పుడు ఈయన స్మృతులు కానీ ఈయన రావడం కానీ మీకు అనుభూతులు అక్కడ కూడా కలిగేవారు? చాలా చోట్ల భగవాన్ ఎక్కడెక్కడ కూర్చున్నారో అక్కడక్కడ ఆ వైబ్రేషన్స్ ఉండేవన్నమాట. అన్నిటి వెళ్ళి చూసొచ్చాను నేను. ప్రతిదానికి జగదీష్ అనే ఆయన ఉండేవారు. ఆయన అన్ని తిరగాలి మనం అనే ఆయన కూర్చున్న గుహలు, ఆయన ఎక్కడెక్కడ ఏ చెట్టు కింద కూర్చున్నారో అక్కడ కూడా పోయి చూసామన్నమాట. మీరు వెళ్ళేటప్పటికి నాయన గారు ఉన్నారా గతించారండి? మా నాన్నగారే చెల్లేదు. ఆయన కానీ ఆయన గురించి అక్కడ ఎవరైనా చెప్తూ ఉండేవారా? అసలు కాదు, అసలు ఆశ్రమంలో ఆయన పేరు ఎత్తేవాడు కాదు. అసలు ఎవరికి తెలియదు, ఏదో మంత్ర శక్తులు ఉన్నవాడు అని ఏదో చెప్పేవారు. మరి రావణ మహర్షి గారికి గైడ్ చేసి అక్కడ గురువుపదేశం చేసిన ఆయన కూడా కొన్ని గురువుపదేశం ఆయన నుంచి గురువుపదేశం తీసుకున్నారు భగవాన్ దగ్గర నుంచి. ఇంకా మీకు గుర్తున్న జ్ఞాపకాలు తిరువణామలై జీవితంలో నేను ఎక్కడ తిరిగినా ఎక్కడున్నా కానీ భీమిలో ఉన్నటువంటి ఈ అనుభూతి, ఈ ప్రశాంతత, ఈ ఆ సముద్రంలో కూర్చుని ఆయన అనిపించినటువంటి సుఖాన్ని మరెక్కడా నేను అనుభవించలేదు అని ఆయన
ఫీల్ అయ్యేవారు. లేదండి, ప్రశాంతత అసలు తెలియదు, తిరునామ లేదు. ఇక్కడ ఆ విధమైన ప్రశాంతత ఈ ఊర్లో కూడా ఉంది. అందుకనే మేము ఇద్దరం ఇది తిరునామలకి బ్రాంచ్ అని అనేవాళ్ళం అనమాట. నవ్వుతో అంటే అంద ఎక్కడ చూడలేదు సముద్రం ఏ చుట్టూ పరిసరాలు. మరి అప్పట్లో అంకుల్ నండు సుబ్బారావు గారు, శివశంకర శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా నాన్నగారితో చాలా అతి సన్నిహితంగా ఉన్నారు కదా, వాళ్ళందరూ నాకు తెలుసు. శివశంకర శాస్త్రి గారు అందరూ కలుసుకునేవాళ్ళు కానీ వాళ్లతో కన్నా నండు సుబ్బారావు గారితో ఎక్కువ పరిచయం. ఎందుకంటే మీ పట్ల ఎట్లా ఉండేవారు మీరు? చిన్నపిల్లలు ఉండేవాళ్ళం. తర్వాత ఏమో మేము ఏలూరులోనే స్టేజ్ మీద నేను ఎంకి వేషం వేశాను అనమాట. వేసి నాన్న నాయుడు బాబా మేము ఇద్దరం యాక్ట్ చేశాం. ఆయన ఆయన వచ్చారు నాటకం హాల్కి చూసి షవ్వే నా ఎంకి పాటలు పాడాలి, షవ్వే వేషం వేస్తే షవ్వే వేయాలన్నారు అనమాట. అది కాంప్లిమెంట్ చేసింది ఆయన. మరి సంజీవ్ దేవ్ గారు లేఖా సాహిత్యానికి చాలా ప్రాచుర్యం ఇచ్చారు, దానివల్ల ఆయనకు పేరు వచ్చింది. అయితే అసలు లేఖా సాహిత్యాన్ని ప్రారంభం చేసిన వారు నాన్నగారు కదా? మొట్టమొదటి ప్రచురణ ఆయన నాన్నవే లేఖలు. అసలు అసలు ఆ థాట్ ఎలా వచ్చింది నాన్నగారికి? ఎప్పుడైనా చెప్పారా ఏంటి అసలు లేఖా సాహిత్యాన్ని ప్రారంభించాలన్న? ప్రారంభం చేయలేదు ఆయన. ప్రేమ లేఖలు అసలు రాసిన యాక్చువల్ గా రాసినవే వాటిని ఎడిట్ చేసి ప్రచురించారు. అట్లానే దీక్షలు గారి ఉత్తరాలు ఆయన రాసినవే. అందుకనే ప్రైవేట్ అది ఇది పబ్లిష్ అవ్వాలనే ఉద్దేశం లేకుండానే జరిగింది. మరి అప్పట్లోనే బాగా చదివిన నాన్నగారు గ్రాడ్యుయేషన్ అదో పూర్తి చేసి వాళ్ళకి అట్లా ఏర్పడే స్థితికి ఉండినట్టు మనిషి, మరి అన్నయ్యకి చదువు లేకుండా చేసి ఒట్టి చిత్రకారుడిగా చేసి ఆయన్ని విద్యకి అనుకూలంగా మలుచుకోలేకపోవడం అనేది నాన్నగారు ఎవరు? మా అన్నయ్య కాదండి, మా అన్నయ్య చచ్చిపోయినాడు. తమ్ముడు చిత్రలేఖనం వచ్చేవారు కదా, అన్ని చేసేవాడు అతన్ని చేతకాని దేవుడు. కానీ ఆయన మా జీవితాలతో ఎప్పుడు ఇంటర్ఫీర్ కావాలి, మా ఇష్టం. మా జీవితం ఎట్లా నడిపించుకున్నా ఆయనకు అభ్యంతరం లేదు. అంతే ఫ్రీడమ్ అనమాట. చిన్నప్పటి నుంచి ఇచ్చారు, అడ్వైజ్ ఇచ్చేవారు కానీ బాధ్యత అనేది తన తనకి అట్లా ఒకళ్ళ మీద నాకేం అధికారం ఉంది అని మన జీవితం కూడా. మరి అలాంటి స్కూల్ ఆఫ్ థాట్తోనే ఈ ఫ్రీలాన్స్ చెక్స్ ఇదంతా కూడా అప్పట్లో దుర్గా కళా మందిరంలో కాశీనాథ నాగేశ్వర కుమార్ గారు ఆ దుర్గా కళా మందిరం ఫ్రీగా ఇవ్వడం కూడా అక్కడ కాన్ఫరెన్స్ ఏమైనా జరుగుతుండే కదా, ప్రేరణ ఇదేనంటారా దేనికి? ఈ ఫ్రీలాన్స్ లైఫ్. ఫ్రీలాన్స్ లైఫ్ అనేది కాదు ఆయన ఫ్రీడమ్, పిల్లలకి ఫ్రీడమ్, స్త్రీలకి ఫ్రీడమ్ ఇవ్వాలని ఫ్రీగా బతకాలని. ఆ థాట్ రావడానికి కారణం ముందు తాను స్వేచ్ఛగా ఉండాలి కదా, అనుభవించాలి. తాతగారి దగ్గర ఈయన అనుభవించలేదు ప్రాక్టికల్లీ కదా. తాతగారి దగ్గర అనుభవించడానికి ఉంది, తాతగారికి మా ఆయన చెప్పేసి తనే చెప్పేస్తారు. నేను పద్దెనాలు పెట్టాను ఆయనకు కొంత ఏడ్చి నేను ఎందుకు పెంచుకున్నా పద్దెనాల కోసం అంటే వాళ్ళ అమ్మమ్మకే పెడతాను తర్వాత పెట్టాను అన్నారు. నీకు పెడతాను అంటే ఇంక తర్వాత నేను పెట్టాను అందులో పెట్టలేదు, దాని నుంచి బయటపడ్డారు. మరి ఆ తర్వాత ఈ స్కూల్ ఆఫ్ థాట్నే లతగారు వీళ్ళందరూ కూడా కొనసాగించి ఆ స్త్రీ స్వేచ్ఛ అనేది ముందుకు తీసుకెళ్లారు కదా. నాకు తెలియదండి అలా తెలియదు రచన్ నాకు తెలియదు, వాళ్ళు చదవలేదైనా వాళ్ళని ఒకసారి ఏదో వచ్చింది ఆవిడే వెళ్ళింది, నాకు తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు నాకు. అయితే షౌ స్త్రీగా ఒక క్షణం ఆలోచించుకుని చెప్పండి, ఇవాళ లతగారి రెండో తారానికి వస్తే ఇవాడ ఓల్గా ఇటువంటి వాడంతా మూడు తారానికి వచ్చి అసలు మాకు స్త్రీకి స్వేచ్ఛ లేదు, మాకు స్వాతంత్ర్యమే లేదు, మమ్మల్ని అణగదొక్కేస్తున్నారు అనేటువంటి నినాదాలతో స్త్రీ జనానందాన్ని సమీకరించి కొన్ని పైకి తీసుకెళ్లడం అభిప్రాయంతో కొన్ని ఉద్యమాలుగా స్టార్ట్ చేస్తున్నారు.
ఇది నిజానికి అవసరం అంటారా? అసలు నాకు చచ్చిపోయింది కదండి. ఇవాడ ఓల్గా గారును రంగనాయకం గారు చేస్తున్నారా, అది అవసరం అంటారా సమాజంలో? నాకు నాకు సమాజంతో చాలా దూరం అండి. నేను ఎప్పుడు సమాజంలో లేను. ఎప్పుడు ఎప్పుడు మాకు వెళ్ళి నేను బయటే ఉండేవాడు. మా ఇంటికి ఎవరు ఎవరైనా స్నేహితులు నలుగురు వచ్చేవాళ్ళు కానీ మాకు సమాజంతో సంబంధం లేదు. ఆ సమాజం ఎట్లా ఉంటుందో కూడా నాకు తెలియదు. మరి అప్పట్లో నాన్నగారిని వెళ్ళి చూసి ఇచ్చేసినప్పుడు అంటే బ్లేజ్ వాడిగా వర్ణించబడ్డ రెసార్ట్ మీ మాట్లాడుతుంది. అప్పుడు కటమచ్చి రామానంద రెడ్డి గారి కానీ వీళ్ళందరితోనూ సన్నిహిత సంబంధం ఉంది కదా? లేదు, నాన్నగారు ఏమన్నా చూసారేమో గాని నాన్నగారికి నాన్నగారికి సంబంధం లేదు. వాళ్ళ ఆయన అడ్మైరర్ అని విన్నాను అంతే. మరి ఎంతవరకు వాళ్ళు కలుసుకునేవాడో లేదు నాకు తెలీదు. పెద్దవాళ్ళ మీరు ఇప్పుడు గుర్తు పెట్టుకునే విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? ఏదో అల్లరి చేసేవాళ్ళం గట్టిగా ఊరంతా ఊరంతా బాధిగా అల్లరి చేసేవాళ్ళం. పోయి చిన్నప్పుడు చిన్నప్పుడు ఏ పదేళ్ళప్పుడు అంటే 30 32 వస్తు అప్పుడు రంగనాయకం గారి పేరు ఆంటీది మదర్ది రెండు ఒకటి అవడం ముగ్గురు ముగ్గురుది ముగ్గురు సిస్టర్స్ వాళ్ళు ముగ్గురికి రంగనాయకమ్మలే. ఒక ఆడ హైదరాబాద్ లో ఉండేది కనుక కన్ఫ్యూజన్ ఉండేది కాదు. వీళ్ళిద్దరు పోలికలు కూడా ఉంటాయి కనుక ఒక రంగనాయకమ్మే అనుకునే వాళ్ళు. ఇద్దరు డాక్టర్లు జీ రంగనాయకమ్మ ఇద్దరే ఒకరే అనుకునేవాళ్ళు. అదే మమ్మల్ని డాక్టర్ గారు పిల్లలే అనుకునేవాళ్ళు. వేరే మాకు అమ్మ ఉందని తెలియదు వారికి. ఎప్పుడు ఆడు నుంచి ఉండేవాళ్ళ బాగుంటుతోనే మా అమ్మతో ఉండేవాళ్ళ. మొదటి నుంచి అమ్మ అనారోగ్యంగానే ఉండేది? మా అమ్మ ఏం లేదండి, సుప్రమైన ఆరోగ్యం ఆడికి. మా అమ్మకే చివరిలో చివరిలో పాపం మానసికంగా దెబ్బతింది కానీ మొట్టమొదటి మంచి ఆరోగ్యం. ఇప్పుడు డాక్టర్ అంటే మొదటి నుంచి బాగా చూసుకునేవారా? వాళ్ళిద్దరి చాలా ప్రేమ అండి ఒకళ్ళ మీద ఒకళ్ళు వదలలేరు వాళ్ళని. అందుకనే మేము వాళ్ళతో మా ఆంట మాకు మా ఆంటే కావాలి. ఆడే ఆడే చిన్నపిల్ల రంగనాయకమ్మ గారిని చదివించింది తెలంగాణ అంటారు నిజమేనా? డాక్టర్ కోర్స్ చదివించింది కూడా వారేనని ఆయన చదివించారు. మరి అప్పట్లో కాణి పెట్టి 4 పునుగులు ఉనుకోవడం, పెసర పునుగులు, దాంతోనే కాలక్షేపం చేసుకుంటూ హాయిగా ఫ్రీగా వెళ్ళిన ఆ జీవితం అది ఏమైనా ముచ్చట్లో ఏమైనా గుర్తున్నాయా నాన్నగారు? నాకెట్లా తెలుస్తుంది రెండు వీడియో తీసాం దాని మీద మాకెట్ట బతికారు. అదంతా కూడా మొట్టమొదటి నుంచి చిన్నప్పటి నుంచి పుట్టక పునుగు తీసాం నా కల్పన రాశారు. దాంతో వీడియో తీసి చివరి చచ్చిపోయే వరకు తన వరకు తీసాను. అంటే ఒక తన్ తన్ పిక్చర్స్లా ఉంటాయి కానీ పూర్తి వివరాలు ఉన్నాయి. ఏమి లేకుండా బతిక అనమాట. పాలగూడెంలో ఉంటే వాళ్ళ ఇల్లు ఒక అలవర్చుకున్నారు చక్కగా రాణిస్తారా పాలగూడెంలో ఉన్న వాళ్ళని తిరిగి రానివ్వరు కదా. వాళ్ళు వాళ్ళు అక్కడ అట్లాంటి జాగ్రత్తలు అవి లేవు వాళ్ళకి ఆ రోజుల్లో. నేను చిన్నప్పుడు కూడా క్రిస్టియన్ పార్టీ ముస్లింస్ దగ్గర తిరిగన్నా మాకు తెలియదు. మేము ఎవరో తెలియదు. నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా నో కాస్ట్ నో డొనేషన్. అందులో ఎవరో కూడా తెలియదు మాకు. వారి సమాజానికి ఈ సమాజం చూడడానికి ప్రయత్నం చేస్తే అంటే యోగి యోగినిగా తయారవ్వాలనుకునేటువంటి వాళ్ళకి మీరు చెప్పారు? వాళ్ళు నా దగ్గరికి వస్తే పర్సనల్ గా చెప్తారు కానీ ప్రజలు ప్రజలు అందరినీ అవ్వమని నేనేం చెప్పాను. ఎందుకోవాలండి సుఖంగా జీవించేవాళ్ళు ఏమన్నా దాంట్లో జీవించలేక బయట కొట్టుకునేవాళ్ళు నా దగ్గర గట్టానే వస్తారు.
వచ్చింది అది చెప్పడానికి ఏం లేదు. అవసరమైన వాడు దాహం వేసిన వాళ్ళు నీళ్ళ కోసం ఎట్లా వెతుక్కుంటారు అట్లా వస్తారు నా దగ్గర. ఏం దొరుకుతుంది తప్పకుండా దొరుకుతుంది కావాలంటే అనుకున్నవాడా దాహం దాహం ఉండదు దొరుకుతా. చాలా మంది వస్తారు నా క్యూరియస్ మీరు కా మీరు తీసుకో తీసుకోగలరా మీరు తీసుకునేటట్టు ఇస్తాను ఇస్తే మరి అట్టా కాదు ఉండాలి చెయ్యాలి సాధన చేయాలి తగ్గతే రాదు. ఆ మార్గం చెప్తే చెప్పండి మార్గం మార్గం అట్టా చెప్పండి నేనా అట్లా కాదు మీరు దానికి తయారవుతే నీళ్ళు అదే దొరుకుతాయి తయారు కావద్దు. ఏం లేదు ఆశిస్తుంది అండి ఎంత వస్తాం ఎంత బతుకుతాం ఒకటి తల్లిదండ్రులు ఆశిస్తులేండి ప్రతిదీ ఆ బ్లెస్సింగ్ లేదు ఆ బ్లెస్సింగ్ గుర్తుపడితే జీవితండి పది తండ్రిది చక్కడం అంటే ఏం చేస్తారు అనుకుంటా ఎందుకు పెంచాలి మనం ముందు వాళ్ళు ఎవరో మనవాళ్ళు మరి మా పిల్లలకి ఎంత తీసుకున్నారా లేదండి అదంతా బ్లెస్సింగ్ కాకపోతే ఏమిటి